హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వక్కలగారి వంటి ఇల్లు. ఈరోజు మనం పిల్లలకి ఎంతో బలవర్ధకమైన ఆహారం అండి, డ్రై ఫ్రూట్ పౌడర్, ప్రోటీన్ పౌడర్ అంటాం కదా, ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది నన్ను అడిగారు, అందుకోసమే నేను ఈ వీడియో షూట్ చేశాను. నేను మా పిల్లలకి రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను, మేము కూడా తీసుకుంటూ ఉంటాం. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఈ ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనకు కావాల్సిన అన్ని నట్స్ తీసుకుందామండి. బాదం, కాజు, పిస్తా, వాల్నట్స్ అండ్ రాగి, పుచ్చ గింజలు, అలాగే గుమ్మడి గింజలు, ఇవన్నీ మనం శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్న తర్వాత మనం ఈ ప్రోటీన్ పౌడర్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్కి ఎవరైనా మొదటిసారి వస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా చేయించండి. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇది రాగులు అండి. రాగులు నానబెట్టి మూటగట్టి మొలక వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఎండకి ఆరబూసి ఫ్రై చేస్తున్నాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి సిమ్లోన పెట్టి మనం ఒక్కొక్కటి విడివిడిగా వేయించుకుందాం. ముందైతే రాగులను వేయించుకుందాం. రాగులు, వీటిని మిల్లెట్స్ అని కూడా అంటారు. వీటిలో పొటాషియం, కాల్షియం లాంటి అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైన ధాన్యాలు. కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ రిచ్ అండ్ మినరల్స్, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ ధాన్యంలో లో ఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది. చాలా సులభంగా జీర్ణమవుతాయి. రాగులలో అమినో యాసిడ్, ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం కలిగి ఉండడం ద్వారా ఆకలి తగ్గిస్తుంది. అందువల్ల మితంగా తిని బరువు అదుపులో ఉంచుతుందన్నమాట. ఎముకలు బలంగా ఉంటాయి. పిల్లల ఎదుగుదలకి చాలా తోడ్పడుతుంది. డయాబెటీస్ని నియంత్రిస్తుందండి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎముకల బలానికి, దంతాల బలానికి బాగా యూజ్ అవుతుంది. రాగుల్లో అమైనో యాసిడ్స్, లిస్టిన్ మరియు మెథినోన్ కలిగి ఉండి కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వలన రక్తహీనతను నివారిస్తుంది, కాలేయ వ్యాధులు రాకుండా చూస్తుంది, అలాగే గుండె ఆరోగ్యం బాగుంటుంది, ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. వృద్ధాప్యంలో ఉన్న వారికి రాగులు మంచి బలాన్ని అండ్ తక్షణ శక్తిని కూడా ఇస్తాయన్నమాట. అందువలన రాగులు చాలా హెల్దీ ఫుడ్ అండి, పిల్లలకి తప్పకుండా ఇవ్వాలి. చాలా ఐరన్ రిచ్ ఫుడ్ కూడా. తర్వాతవి పిస్తా పప్పు. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. మధుమేహం నిరోధిస్తుందండి. ఇందులో అధికంగా విటమిన్ B6 ఉండడం వలన రక్తంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. నాడీ వ్యవస్థ తీరు బాగుంటుంది. ఇందులో ఉండే విటమిన్ B6 వలన వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. మెదడు చురుకుగా పనిచేయటకు ఉపయోగపడుతుంది. పిల్లల్లో అయితే బ్రెయిన్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందండి ఈ పిస్తా పప్పులు అనేటివి. తర్వాత చర్మం ఆరోగ్యం బాగుండి వృద్ధాప్యం ఛాయలు త్వరగా రాకుండా చేస్తుంది. అనేక రకాల భయంకరమైన క్యాన్సర్లు కానీ అంటువ్యాధులు కానీ రాకుండా చేస్తుంది. జుట్టు ఎదుగుదలకి, తర్వాత ఎముకల బలానికి కూడా బాగుంటుందండి. పిస్తా పప్పు అనేది మనం రెగ్యులర్గా తీసుకోవాల్సిన ఆహారం. తర్వాతవి ఆల్మండ్స్ అండి, అదే బాదం పప్పు. ఇవి మనం పిల్లలకి రెగ్యులర్గా ఇస్తుంటాం కదా, మనకు తెలిసి చాలా మంచి బలవర్ధకమైన ఆహారం. మనం పొద్దున్నే పిల్లలకి రోజు నానబెట్టి ఇస్తుంటాం కదా. ఇందులో విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందండి. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట. రోజు తినడం ద్వారా రక్తంలో హై డెన్సిటీ లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్, డెన్సిటీ లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ అనే ఈ రెండింటిని సమంగా బ్యాలెన్స్ చేసి ఎల్లప్పుడూ మనం ఆరోగ్యంగా ఉండేలా పనిచేస్తుంది అన్నమాట. చాలా హెల్దీ ఫుడ్ అండి బాదం పప్పు అయితే. మధుమేహం అదుపులో ఉంటుంది. తర్వాత ఇమ్యూనిటీని పెంచుతుంది. జుట్టు ఎదుగుదలకైతే ఆల్మండ్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఫైబర్ రిచ్ ఫుడ్ ఇది. బరువు తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. దంతాలు కూడా చాలా దృఢంగా మారుతాయి. తర్వాత కాజు అండి, జీడిపప్పు. ఇందులో కాపర్, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, మాంగనీ, సెలెనియంతో పాటు అనేక రకాల విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. ఇందులో చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. బీపీని కంట్రోల్లో ఉంచి గుండె ఆరోగ్యం బాగుండేలా చూస్తుంది. ఇమ్యూనిటీ పెంచి ఎముకలని బలంగా చేస్తుంది. ఇందులో ఉండే లుటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. అనేక రకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. జుట్టు ఎదుగుదల బాగుంటుంది. తర్వాత నరాల బలహీనత అనేది ఉండదు. దంతాలను బలంగా ఉంచి నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించి నిద్ర, గాఢ నిద్ర వచ్చేలాగా చేస్తుంది. తర్వాత ఈ జీడిపప్పు తినడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందండి. జీర్ణ సమస్యలు తగ్గి గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. తరచూ జీడిపప్పు తింటూ ఉంటే ముఖం పైన ముడతలు తగ్గి నిత్య యవ్వనంగా కనిపిస్తారు. తర్వాత వాల్నట్స్ అండి, ఇది ప్రాణాంతకరమైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను నివారిస్తుంది. తరచూ తినడం ద్వారా వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. మంచి ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉన్నటువంటి ఫుడ్ ఇది.
వీటిలో విటమిన్ ఇ మరియు ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తి లోపానికి గురిచేసే హానికరమైన పెరాడికల్స్ మరియు కెమికల్స్ని నాశనం చేస్తాయి. అందుకే దీనిని బ్రెయిన్ ఫుడ్ అని కూడా అంటారు. బీపీని తగ్గిస్తుంది. కీళ్ళనొప్పులు వాపులు వంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ స్త్రీలు రెగ్యులర్గా తింటే కనుక గర్భస్థ శిశువుకి ఆ వ్యాధి నిరోధక శక్తి పెరిగి తర్వాత తనకి జ్ఞాపక శక్తి కూడా బాగుంటుందని చెప్తూ ఉంటారు. గాఢ నిద్ర అంటే ఒత్తిడికి గురయ్యేవారు మంచి నిద్ర రావాలంటే కూడా వాల్నట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. తర్వాత ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా అండ్ ఫిట్గా కూడా ఉంటారండి. తర్వాత గుమ్మడి గింజలండి. ఇందులో జింక్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట ఇది. తర్వాత ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. ఈ యాసిడ్స్ మన బాడీని తనంతట తానే ప్రొడ్యూస్ చేసుకోలేదు కనుక తప్పకుండా మనం ఇది రెగ్యులర్గా తీసుకోవాలి. తర్వాత నిద్రలేమి, పని ఒత్తిడి, పనిభారం వంటి ఒత్తిడిని ఎదుర్కొనే వారికి గుమ్మడి గింజలు మంచి ఆహారం అండి. మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా. ఇందులో జింక్ వలన ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫుడ్ తప్పకుండా మన పిల్లలకి మనం పెట్టాలి. మెలన్ సీడ్స్ అండి. ఇందులో విటమిన్స్తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్ అండ్ మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. మూత్ర ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. తర్వాత కండరాలు బలంగా ఉండేందుకు చాలా ఉపయోగపడుతుంది. హై బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. కంటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. మెదడుతీరు బాగుంటుంది. మగపిల్లలకైతే తప్పకుండా పెట్టవలసిన ఆహారం అండి మెలన్ సీడ్స్. ఇలా ఒక్కో డ్రై ఫ్రూట్ని తీసుకొని సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మెలన్ సీడ్స్ అండ్ గుమ్మడి సీడ్స్ నేను కలిపి ఫ్రై చేస్తున్నాను. పర్వాలేదు, ఇలానే ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ ఫ్రై చేసి మనం చల్లారబెట్టుకుందాం. ఇలాంటి పౌడర్ మనకు బయట కూడా ప్రోటీన్ పౌడర్ అని దొరుకుతుందండి. చాలా ఖరీదు ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే మన పిల్లలకి అంటే ఎదిగే పిల్లలకి చిన్నపిల్లలకి ఇలా ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ తయారు చేసి రోజు ప్రోటీన్ మిల్క్ తయారు చేసి ఇవ్వండి. ఒక 1 మంత్ ఇస్తే తప్పకుండా రిజల్ట్ అనేది పిల్లల్లో చేంజ్ అనేది కనిపిస్తుందండి. రక్తహీనత కానీ, బలహీనంగా ఉండడం కానీ, ఎలాంటి డిసీజెస్ కానీ ఏవి ఉండవన్నమాట. పిల్లలు బలంగా స్ట్రాంగ్ అవుతారు. నేను మా పిల్లలకి చిన్నప్పుడు ఇచ్చానండి. చాలా హెల్దీ ఫుడ్. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయాలి. తర్వాత మనకి డ్రై నట్స్ అన్నీ చల్లారిపోయినాయి కదా. చల్లారిన తర్వాత దీనిని మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందామండి. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే ముద్దలా అయిపోతుంది. మనం బ్లేడ్కి సరిపోయేంత వేసి పౌడర్ చేసుకోవాలి. ఎక్కువ కోర్సుగానే చేసుకోవాలి. ఎందుకంటే హై బాగా స్పీడ్గా చేస్తే ఏమవుతుందంటే వేడి వచ్చి మొత్తం అది ఆయిల్ ఉంటుంది కదా డ్రై నట్స్లో, మొత్తం ముద్దలాగా అవుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కనుక పౌడర్ చేస్తే పౌడర్లాగా అవుతుంది. పౌడర్ చేసే దగ్గరనే కాస్త చూసుకోవాలి. తర్వాత నేను వేయించిన రాగులు కూడా పొడి చేసి పక్కన పెట్టాను. అది వీడియోలో రాలేదు. అయితే రాగులు ఎందుకు ఇందులో కలపలేదు, ఎందుకు సపరేట్గా పొడి చేశాను అంటే రాగులు అందరు ఇష్టపడరు కదండి. ఆ డ్రింక్ అప్పుడు తాగే వాళ్ళని బట్టి నేను అయితే ఓన్లీ డ్రై ఫ్రూట్ పౌడర్ వేయాలా, రాగి కూడా వేయాలా అనేది డిసైడ్ చేశారన్నమాట. అందుకనే దాన్ని సపరేట్గా ఉంచాను. మీరు కావాలంటే ఒకే దాంట్లో కూడా పొడి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ని ఉపయోగించి ప్రోటీన్ మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కొన్ని పాలు స్టవ్ పైన పెట్టి కాస్తున్నానండి నేను. అంటే ఒక 2 కప్పులకు సరిపోయేంత పాలు స్టవ్ పైన పెట్టి కాస్తున్నాను. తర్వాత ఇందులో 2 స్పూన్లు డ్రై ఫ్రూట్ పౌడర్, 2 స్పూన్లు రాగి పౌడర్ వేసి చల్లటి పాలు వేసి ఇలా ఉండలు లేకుండా కలుపుతున్నాను. ఇలా ఎందుకంటే మనం డైరెక్ట్ పౌడర్ వేస్తే ఉండ కడుతుంది, అందుకని చెప్పి ముందు చల్లటి పాలల్లో కలిపి తర్వాత మాత్రమే పాలల్లో వేయాలి. ఇక్కడ నేను పాలల్లో షుగర్ వేస్తున్నానండి. ప్రస్తుతానికి షుగర్ అవైలబుల్ ఉంది కాబట్టి వేస్తున్నాను. మీరైతే షుగర్ వేయకండి. ఎండు ఖర్జూరా పొడి ఉంటుంది కదా, అది చాలా చాలా హెల్దీ అండి. ఎండు ఖర్జూరా పొడి కానీ పిల్లలు ఇష్టపడితే బెల్లం కానీ వేయండి. షుగర్ తప్పనిసరి అయినప్పుడు మాత్రమే, ఏది అవైలబుల్గా లేదనుకున్నప్పుడు మాత్రమే తక్కువ షుగర్ వేయండి. నేనైతే ప్రస్తుతం షుగరే వేసాను. మనం కలిపెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిల్క్ ఉంది కదా, అది కూడా అందులో వేసేసి కలిపేసి సిమ్లోనే ఉంచి సుమారు 15 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి సిమ్లోనే ఉంచి. అప్పుడు పాలు కాస్త చిక్కగా అయ్యి టేస్టీగా తయారవుతాయి అన్నమాట. అప్పుడు మనం దీన్ని కాస్త చల్లారబెట్టుకుని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా మనకి ప్రోటీన్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది కదా. ఎంతో హెల్దీ అయిన ఈ ప్రోటీన్ మిల్క్ చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు చేయమని. అందరికోసం నేను చేశాను. మీరు మీ ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకి పెట్టి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. ప్రతి తల్లి బాధ్యత మన పిల్లల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది. ఈ వీడియో అనిపించింది అనేది మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఉంటాను మరి, బాయ్. Thank you.